ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 54వ రోజు పారాయణం. ఈరోజు మనందరం భాగవతంలోని అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం. గజేంద్ర మోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైనది. గజ అనే అక్షరములను అటు ఇటు తారుమారు చేస్తే, తిరిగేస్తే జగ అవుతుంది. జగలో జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, జాయతే అంటే వెళ్ళిపోవడం, గచ్చతే అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని జగము అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఏది కూడా ఉండదు. ఒకవేళ ఏదైనా అలా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కదా, ఇప్పుడు గజముగా చెప్పాలి. అది గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం. మరి గజముగానే ఎందుకు చెప్పాలి అంటే, ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమి నుండి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి దాని శరీర బరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వగతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కదా లేక మన కదా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్ర మోక్ష కథను వింటే విశేషమైన శుభ ఫలితం కలుగుతుందని ఆకరణ ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణం చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్ర మోక్షం కథ. అలాంటి గజేంద్ర మోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు, వారికి అపారమైన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్ర మోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్ర మోక్ష కథాశ్రవణము ఒక పూజ కాదు, ఒక కర్మ కాదు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే, ఒకనొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును, ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదిలి వచ్చి రక్షించాడు అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్, స్వామి ఏమిటా కదా అంత విచిత్రంగా చెప్పారు అన్నాడు. అప్పుడు శుకబ్రహ్మ పరీక్షిత్ ఆర్తికి సంతోషించి గజేంద్ర మోక్ష కథను చెప్పడం ప్రారంభించారు. ఒకనొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతోనూ, మరొక శిఖరం వెండితోనూ, మూడవది ఇనుముతోనూ చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకాలైన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకొస్తే అరణ్యంలో ఒక్క పులి కూడా మిగలదట. చామర మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్పలు సేవలు అందుకున్నాయో! అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పిపోయింది. ఆ ఏనుగు ఆ యొక్క మందకి రాజు అన్నమాట. తప్పిపోయిన మంద ఉంది కదా, వాటన్నిటికీ కూడా రాజు. దానికి గల భార్యల సంఖ్య 10,00,000,000,000. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరంలో! ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటి కోసం చాలా చోట్ల వెతికాడు. చిట్ట చివరకు ఒక సరోవరం కనబడింది. అద్భుతమైన సరోవరం, అదే సంసారం. దీని ఒడ్డున ఉండి నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బా ఈ సరోవరం ఎంత బాగుందో అనుకొని తన భార్యలతో ఆ నీళ్ళల్లోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళల్లోకి దిగింది. ఈయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నీళ్ళల్లోకి దిగారు. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మునగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేసి గట్టిగా పాదములు ఉంచుకుని నిలబడిన వాడై విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు లాగాడు. ఆ నీటి వేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఉంచుకుని
తొండమును పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకర రాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు. గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్లు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కనపడిన చిన్న మొసలను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయ్యేసరికి నీరంతా కూడా బురదైపోయింది, అంతా కల్మషం అయిపోయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. ఎవరది? గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తుంది, ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణం, దీనిని పట్టుకోవాలి అనుకుని తల పైకెత్తి చూసింది ఆ పెద్ద మొసలి. బొగబొగమని చప్పులతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని చిమ్మి తోక కొట్టి దూరం నుంచి నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడుంటుందో పట్టేసుకుంది. ఆ మొసలి ఏనుగు యొక్క కాళ్ళు పట్టుకుందనమాట, ఒక కాలుని. మొసలి నీటి అడుగు నుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం అనేది అనమాట. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, కాలాంతర్గతంగా మృత్యువు కూడా వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది, ఇక కదలడు, పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇప్పుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి ఉన్న కోరిక ఒక్కటే, ఏంటది? ఆ మొసలి నుండి తప్పించుకోవాలి ఎలాగైనా అని. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళల్లోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పుడు గజరాజుతో కూడి ఉన్న మిగిలిన పరివారం ఏం చేస్తారు? అందరూ మళ్ళీ వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఒడ్డుకొచ్చి చూస్తూ ఉంటారు. ఆ గజరాజు ఎలా తప్పించుకుంటాడా, మొసలి ఎలా వదిలేస్తుందా అని చెప్పేసి బయట నుండి చూస్తూ ఉంటారు. మకరి తోడ బోరు మాతంగ విభుని నొక్కరిని దించి పోవ గాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరీయూధంబు మగలు దగులు గారే మగువులకును. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలు, వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టు మీద ఉండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే 1000 ఏళ్ళు యుద్ధం చేశారు. అలా పట్టుకొని మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుందన్నమాట, మొసలి గట్టిగా పట్టుకునే సర్కల్లో ఏనుగు అనుకుంటుంది, అయ్యో భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను, ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తర్వాత నావారు అనుకున్న వారు వెళ్ళిపోయారు, ఒక్కడిని సర్వవరంలో నిలబడిపోయాను, ఇక్కడ ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది ఏనుగుకి. ఏంటి ఆలోచన అంటే, ఇంతకు పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకం వచ్చింది. కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు కదా, అలానే పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము ఒకదానిని ఏనుగు ప్రకటన చేస్తుంది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యములు ఎవ్వడు సర్వము దానయైనవా సర్వము దానయైన వాడెవ్వడు వాని ఆత్మభవ ఈశ్వరునే శరణము వేడెదన్. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నింటినీ ఎవరు సృష్టించారో, ఎవరి ఎందు లోకములు ఉన్నాయో, లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నివిడీకృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనబడుతున్నదో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని ఆ ఏనుగు స్తోత్రం చేసింది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు వచ్చి నిలబడ్డారు. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుది నలోకం బగు పెంజీకటి కవ్వలనెవ్వడు నే కాకృతి వెలుగునతని నే సేవింతున్. లోకములు దీనిని పరిపాలిస్తున్నాయని అనుకుంటున్న రాజులు దేవతలు ఈ లోకంలో ఉన్నామని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటైపోయి నీరైపోయి ముద్దైపోయి గాఢ అంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నారు.
ఎవరైతే నేను పరిపాలిస్తున్నాను, నేను రాజులు దేవతలు అందరూ కూడా అనుకుంటారో, ఒక ప్రళయం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కటైపోతారు. అయిపోయి వీళ్ళందరికీ అంధకారానికి వెనకాల ఉన్న ఏ జ్యోతే ఉందో వాళ్ళని పిలుస్తున్నాడనమాట ఈ గజరాజు. ఎటువంటి మహాపురుషుడైన వాడు, తానొక్కడే ఉండి అనేకులుగా కనబడుతున్నవాడు ఎవరో, అలాంటి వాడిని ఎవరు స్తుతి చేయలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో, ఎవరు చెప్పలేదో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక. దేవతలు ఎవరు మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలందరూ కూడా ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారనమాట. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్ని చెప్పి చివర ఒక మాట అంది. ఏనుగు ఇంత బాగా స్తోత్రం చేసింది కానీ ఏనుగు మనసులో ఒక అనుమానం ఉంది. ఏంటా అనుమానం? నిజంగా దీనులైన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్నవాడు కలడు లేడు అన్నదనమాట. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. నీవు తప్ప నాకెవ్వరు దిక్కు లేదు, నేను దీనుడని, నా తప్పులన్నీ క్షమించు ఈశ్వర, వరములను ఇచ్చేవాడా నీవు రావాలి, వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠం నుండి రావాలి స్వామి. ఇది శ్రీమద్భాగవతం 54వ రోజు పారాయణం సంపూర్ణం. ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న, గజేంద్రుడు అంటే ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఆపదలో ఉన్నప్పుడు పిలిస్తే వెంటనే రావాలి కదా, రాలేదు. అంతేకాకుండా మనకి చాలామంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరిలో ఒక్కళ్ళు కూడా రాకుండా కేవలం విష్ణుమూర్తినే ఎందుకు వచ్చారు? ఆయన కూడా సమయానికి రాలేదు, ఎందుకని అనేది ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న. ఇది నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా గురుదేవదత్త ఆడియోస్ అనే గ్రూప్ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. స్వస్తి.